नमस्ते, నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో చీఫ్ డర్మటాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మీ కామెంట్స్ కి మీ రిప్లైస్ పెడదామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సార్, ఐఎమ్ దయానిధి, మై ఏజ్ ఇస్ 19 ఇయర్స్, ఐ హావ్ మెనీ పింపుల్స్ అండ్ యాక్నే, సజెస్ట్ మీ బెస్ట్ ఫేస్ వాష్ అండ్ సోప్. దయానిధి గారు, మీ ఏజ్ 19 అన్నప్పుడు మీకు ఈ హార్మోన్స్ వల్ల పింపుల్స్ అనేటివి వచ్చేటివి చాలా కామన్ గా ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే పింపుల్స్ రావటం అనే దాన్ని మీరు ఆపాలి అని అంటే ఫస్ట్ మెడిసిన్స్ అవన్నీ తీసుకోవాలండి. అవన్నీ తీసుకుంటూ ఆ తర్వాత మీకు వేరే ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కానివ్వండి, ఏదైనా కానీ క్లిండామైసిన్ జెల్ కానివ్వండి, తర్వాతనేమో అడాపిలిన్ బెంజాయిల్ పెరాక్సైడ్ క్లిండామైసిన్ కాంబినేషన్స్లో ఉన్న క్రీమ్స్, ఒక మంచి మాయిశ్చరైజర్, ఒక మంచి ఫేస్ వాష్ మీరు వాడొచ్చండి. ఇలాంటివన్నీ మీరు మీకు కరెక్ట్గా కావాలి అని అంటే మీరు మా దగ్గరకు వచ్చి మీరు కన్సల్టేషన్ తీసుకొని ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్స్ అనేటివి మీరు చేయించుకోవచ్చండి. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పీల్స్ ప్రొసీజర్స్ కూడా చేయించుకోవచ్చు. మీకు ఎగ్జాక్ట్లీగా ఏ మందులు ఎందుకు వస్తున్నాయి పింపుల్స్ అని అంటే మీరు నా ఛానల్కి వెళ్ళి ఛానల్లో వీడియోస్ కొట్టి వీడియోస్లో కొద్దిగా వెనక్కి వెళ్ళారనుకోండి, ఆ వీడియోస్లో లాస్ట్కి వెళ్తున్న దగ్గర మీకు కొన్ని మొటిమలకి ఎందుకు వస్తుంది, మొటిమలకి యాంటీబయాటిక్స్ ఏవైతే ఎలా పనిచేస్తుంది, ఐసోట్రెటినోయిన్ ఎలా పనిచేస్తుంది, పీల్స్ ఎలా పనిచేస్తాయి, లేజర్స్ ఎలా పనిచేస్తాయి, మొటిమల గుంతలకి మొటిమల మచ్చలకి ఎలా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే దానికి మనము చూడొచ్చు మీరు క్లియర్గా. దాంట్లో మీకు మంచి డయాగ్రమాటిక్స్ వేసి మీకు మంచి డీటెయిల్గా చెప్పానండి. మీరు డెఫినెట్లీగా మీరు దాన్ని మీరు చూసి మీరు తప్పకుండా ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. మీకు మంచి రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే మా దగ్గరకు వచ్చి మీరు మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. శ్రీకాంత్ కాంత్ గారు అడుగుతున్నారండి, సార్ నేను పెండ్రమ్ క్రీమ్ వాడుతున్నాను, అది వాడినప్పుడు ఫేస్ వైట్గా అవుతుంది, మానేస్తే మళ్ళీ బ్లాక్ అవుతుంది, నేను ఏం చేయాలి ఇప్పుడు అని. శ్రీకాంత్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పెండ్రమ్ క్రీమ్ తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేయండి. ముఖ్యమైన విషయం ఫస్ట్ థింగ్ అది చేయాలి, తర్వాత ఏదైనా వచ్చట. మీకు ఇక్కడ పెండ్రమ్ క్రీమ్ తోటి మీకు దాంట్లో స్టిరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది మీరు వాడుతున్నప్పుడు చర్మంలో పల్చగా అవుతుంది, వైట్నెస్ వస్తుంది. ఆ వైట్నెస్ రావటంతో మనం ఏమనుకుంటాం అని అంటే ఆహా చాలా బాగుంది, మెరిసిపోతుంది చర్మం అని అనుకుంటాం. దాంతో మనకు ఆ ఇష్యూస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఆ క్రీమ్స్ని మనం ఏం చేయాలని అంటే ఫస్ట్ పడేసి సింపుల్గా ఒక మంచి మాయిశ్చరైజరు, ఒక ఫేస్ వాష్, ఏ విధంగా డార్క్నెస్ కానీ ఏ విధంగా కానీ డ్రైనెస్ కానీ రాకుండా మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటే మనకి స్కిన్ చిట్లినట్టుగా ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి, మొటిమలు కొత్త రావటం, నల్లగా కావటం ఇవన్నీ ఉంటాయి. కనీసం టు కనీసం 6 నెలలైనా మీరు సమయం వెచ్చించాల్సింది ఉంటుంది. మీరు ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ పడిన ఎఫెక్ట్స్కి మీకు కనీసం 6 నెలలు సమయం మీరు పెట్టుకుంటేనే మీకు మంచి రికవరీ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ దూరంగా ఉండి, మరీ దూరంగా ఉండి 500 కిలోమీటర్లు పల్లెటూళ్ళలో ఉండి మీరు నాతోటి కాంటాక్ట్ చేయాలనంటే, రావాలనంటే ఇబ్బందిగా ఉందనంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ మీరు చేయొచ్చండి. ఆన్లైన్ కన్సల్టేషన్లో మీరు ఫస్ట్ మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి, తర్వాత మళ్ళీ మా జూనియర్ డాక్టర్స్ అందరు మీతోటి కాంటాక్ట్ అయ్యి మీతో మాట్లాడి డిస్కషన్ అయినాక ఆ తర్వాత నేను మీకు వాయిస్ కాల్ చేస్తానండి. సో దీంట్లో మీరు మెడిసిన్స్ కూడా కొరియర్ చేయించుకోవచ్చు. అంతేగాని మీరు చూడకుండా మనము ఇది మెడిసిన్స్ ఇవ్వాలనంటే దయచేసి ఈ రిక్వెస్ట్లు పెట్టకండి. మీరు పెడితే కనుక మీరు డెఫినెట్లీ మీ ప్రాబ్లమ్స్ పెట్టండి, దానికి తగ్గట్టుగా నేను మీ జాగ్రత్తలు ఏంటి, ఏది ఎలా ఉంటుందో నేను చెప్తానండి. మీకు నచ్చితే కనుక మీరు దీన్ని లైక్ చేయండి, మీ శ్రేయోభిలాషులకి, మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి అందరికీ షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొడితే మీకు డెఫినెట్లీ మీకు అది వస్తుంది. అది మంచి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియోస్ చేయడానికి కారణం మీకు తెలుసుకోవాలని మీ స్కిన్ కండిషన్స్కి ఎన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.